रसिक राजा प्रोडक्शंस अंबटी रासलीलालु पार्ट 3 कोसम मिम्मल्नि एक्कुव सेपु वेट चेयिंचनु वीडियोलोकि वेल्लबोये मुंदु घर्षण मीडिया चैनल सब्सक्राइब चेयंडि अंबटी रांबाबु गारि अभिमानुलु खच्चितंगा मरो नलुगुरितो चेयिंचंडि इक विषयानिकि वस्ते अंबटी रांबाबु गारि रासलीलालु पार्ट 2 सुकन्या आंटी गारी आडियो एंत सेंसेशन अयिंदो मी अंदरिकी तेलुसु काकपोते इंतकंटे अतिपेद्द सेंसेशन अंबटी रांबाबु गारी राजकीय जीवितान्नि समाधि चेयगलिगिनटुवंटि सत्ता उन्नटुवंटि पार्ट 3 वैसीपी पेद्दल दग्गरिकि चेरिनट्टुगा मनकि इन्फर्मेशन उन्नदि अयिते एदैते పార్ట్ 2 లో ఉన్నట్టుగా సుకన్య గారితోనే పార్ట్ 3 ఉన్నదా లేదంటే ఆ 25 సంవత్సరాల మహిళా మణితో పార్ట్ 3 ఉన్నదా ఆయన ఏదైతే మెన్షన్ చేయమంటే ఓ సిగ్గుపడిపోయి అన్నీ కావాలి ఆ అన్నీ ఏంటనేది నేను 25 ఏళ్ళ ఆ అమ్మాయితోనే ఆ పాపతోనే నేను డిస్కస్ చేస్తా అని చెప్పి రాంబాబు గారు ఏదైతే ఆ హస్కీ వాయిస్తో ఏదైతే మాట్లాడారో ఆ హస్కీ వాయిస్కి ఏమాత్రం తగ్గకుండా అసలు రొమాన్స్ అనేది మిస్సే అవ్వకుండా అతనిలో ఉన్నటువంటి నవరస నటనా కళాపోషకులు బయటకు వచ్చేసి నాట్యం అన్నట్టుగా మనకు తెలిసింది అయితే ఆల్రెడీ ఇప్పటికైనటువంటి డ్యామేజ్ చాలదా ఇప్పుడు అతను వ్యక్తిగతంగానే కాదు పార్టీ కూడా బజార్ను పడతా ఉంది ఈ అంశాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నాయకులు ఉన్నారా ఇలాంటి వారే శాసనసభ్యులుగా ఉన్నారా మనం దిశ ఏటన్నం బొంగన్నం బొక్కన్నం భోషానం అన్నాం రాష్ట్రంలో గన్ను కంటే ముందు బుల్లెట్లా వస్తాడు మహిళలకు అన్యాయం జరిగితే అన్నాం కానీ రాంబాబు గారి విషయం జరిగిప్పటికీ 3 రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు రాంబాబు గారేమో నీతి నిజాయితీ నిబద్ధత నిజాలు బయటకు వస్తాయంటాడు తప్పితే సబ్జెక్టు మాట్లాడట్లా ఏదైతే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట్లాడమంటే ఎటకాలమంతా ఎగేసుకొని వచ్చేసి కారిపోయే విధంగా బయటికి విరసింపేటువంటి ఆ యొక్క మల్లెపూల సుగంధ ద్రవ్యాల వాసన కలిగినటువంటి ఆ యొక్క కాంబాబు గారు సారీ ఫ్లోలో ఏదో వచ్చేసింది అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లేదు ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అనేటువంటి టాక్ కూడా మార్కెట్లో నడుస్తూ ఉన్నది ఆయన ఏదో ఆయనలో మీరు చూసినటువంటి కోణం చాలా తక్కువ ఆయన ఉంటే చాలా కోణాలు ఉన్నాయి అనేక మంది మహిళా జర్నలిస్టులతో ఏదైతే మాకు ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతారో వాళ్ళని ప్రత్యేకంగా కలవాలనుకుంటారు గెస్ట్ హౌస్లో మీట్ అవ్వాలనుకుంటారు దానికి సంబంధించినటువంటి ఆడియోలు దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా వైసీపీ పెద్దలకు చేరిన తర్వాత ఆ యొక్క అద్భుతమైనటువంటి సుందర దృశ్య రూప కావ్యాలైనటువంటి శ్రావ్యంగా వినతగినటువంటి ఆ యొక్క కర్ణ కఠోరమైనటువంటి ఆ యొక్క మాటలు విన్న తర్వాత వాళ్ళ ఒళ్ళంతా పులకించిపోయి ఇవి గనక బయటకు పోయినాయి అంటే అని మన మొహాన జనాలు గోస్తారు అనేటువంటి భయంతో ఆ పెద్దలు ఈ యొక్క పార్ట్ 3 బయటకు రిలీజ్ కాకుండా వీలైనంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిసింది అయితే ఇందులో కొన్ని స్క్రీన్ షాట్లు మాత్రం చాటింగ్లు మాత్రం రసిక రాజా రసిక ప్రొడక్షన్స్ మాత్రం మన దగ్గరికి కూడా వచ్చాయి కాకపోతే ఒక సభ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అవి బయట పెట్టి శాసనసభ్యుడి విలువలు దిగదార్చి శాసనసభ యొక్క గౌరవాన్ని మంట కలపటం ఇష్టం లేక నేను బయట పెట్టట్లా కాకపోతే అంబటి రాంబాబు గారు తన హస్కీ వాయిస్తో మొదట ఆడియో రిలీజ్ అయిన తర్వాత వీడియో లేదనేటువంటి ధైర్యంతో ఏదైతే వచ్చి ఇవన్నీ ఫేకు స్ప్రెడ్ చేస్తుర్రు నేను సీరియస్ క్రిమినల్ కేసులు పెడతా అని ఏదైతే బెదిరించారో ఆ రకంగా క్రిమినల్ కేసులు పెట్టేటువంటి ఉద్దేశం ఆయనకుంటే మాత్రం పార్ట్ 3 మాత్రం ఈ బీవీఆర్ గాడు ఈ ఘర్షణ మీడియాలోనే మీకు రిలీజ్ చేసి మీ అందరికీ కన్నుల విందు చేస్తాడని మాటిస్తూ కాకపోతే అంబటి రాంబాబు గారి విషయంలో నేను ఒక్కటే చెప్తున్నా వ్యవస్థలన్నింటినీ నేను ప్రశ్నిస్తా ఉన్నా కోర్టులకు కూడా నేను సుమోటోగా తీసుకోమని చెప్పి ఈ ఇష్యూని నేను వాళ్ళకి అడ్రస్ చేస్తా ఉన్నా అయ్యా అంబటి రాంబాబు గారు ఈ దుర్మార్గమైనటువంటి వ్యవహారం చేశారా లేదా చేసి ఉంటే అతను శాసనసభ్యుడిగా ఉండడానికి అర్హత కలిగి ఉన్నాడా ఓకే ఇదంతా ఫేక్ అనుకుందాం కానీ ఈ ఫేక్ చేసినటువంటి లేడీ ఎవరు అతడి ఆ లేడీ వెనక ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు ఇవన్నీ బయట పెట్టి ఈ యొక్క శాసనసభ్యుడు సచ్చీరుడైనటువంటి వ్యక్తి ఇతను తప్పు చేయలేదు ఈ ఫేక్ గాళ్ళు ఫేక్ చేశారు అని చెప్పి ఈ ఆడియో వీడియో క్రియేటర్స్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు సిఐడి వారు సుమోటోగా దీన్ని కేసు పెట్టట్లేదు ఎందుకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రాంతీయ కోర్టులు కానీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఒక శాసనసభ అంటే మనందరికీ అదేవిధంగా ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి ప్రాంతం ఆ దేవాలయం లాంటి ప్రాంతంలో పూజారిగా ఉండేటువంటి వ్యక్తే శాసనసభ్యుడు దేవుడికి మనకి అనుసంధానమైనట్లుగా ఈ యొక్క రాజ్యాంగానికి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని
కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారా లేదా అనేది ప్రజలకు తెలియాలిగా. ఒకవేళ సత్తెనపల్లి ప్రజలకే వాళ్ళ శాసనసభ్యుడు ఇంత కామాంధుడా కాదా, ఇంత నీచుడా కాదా, ఇంత నికృష్టుడా కాదా, ఇంత దుర్మార్గుడా కాదా, ఇంత దౌర్భాగ్యుడా కాదా, గతంలో ఉన్నటువంటి సుజన నుంచి ఇప్పుడు సుకన్య నుంచి ఇప్పుడు మళ్ళీ పార్ట్ త్రీలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ మహిళ వరకు, పాతికేళ్ల మహిళ అంబటి రాంబాబు గారి కుమార్తె కంటే కూడా చిన్న వయసు ఉన్నటువంటి మహిళామణి, మహిళల్ని గౌరవించేటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మహిళా లోకం కూడా ఈ విషయంలో స్పందించాలి. ఇవన్నీ రాంబాబు గారు చేశారా లేదా, ఆయన నిరూపించుకోవడానికి ఆయన ఎందుకు ఈ అంశాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్లట్లేదు, ఎందుకు డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వలేదు? అసలే భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత గౌరవించేటువంటి డీజీపీ గారు మరి అంబటి రాంబాబు గారి యొక్క హక్కుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయరా? ఆయన తప్పుడు వ్యక్తే కాదా నిరూపించేటువంటి బాధ్యత ఆయన తీసుకోరా అని చెప్పి సూటిగా సవినయంగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ అంశంలో రాంబాబు గారు తప్పే లేదు, ఆయన వీడియో కాదు, ఆయన ఆడియో కాదు, ఆ నంబర్ కూడా ఆయనది కాదు. మహా అయితే పోలీసులు ఆ నెంబర్ కూడా ఎవరో దొబ్బేశారు, అంబటి రాంబాబు గారి ఫోన్ పోయిందని చెప్పి ఆల్రెడీ ఈ పాటికి 2-3 కంప్లైంట్లు రేజ్ చేసి ఉండొచ్చు. ప్రతి తూతుంబర్ కేసులో సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ వస్తే ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్భాగ్యాలు, దోపిడీని, అరాచకాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టేటువంటి ఈ పోలీసు వ్యవస్థ, ఇవాళ ఒక శాసనసభ్యుడిని నటి బజారులో కొన్ని లక్షల మంది కోట్ల మంది చూసే విధంగా, అతని యొక్క పరువు మానం మర్యాద మంట కలిసే విధంగా వచ్చినటువంటి ఆడియో, ఆ ఆడియో అసలు నిజమా కాదా? ఆ లేడీ ఎవరు? అసలు ఆ ఆడియో వెనక ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? వాళ్ళ స్కెచ్ ఏంటి? ఇవి బయటికి తీయడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇక్కడ నేను రాంబాబు గారిని బ్లేమ్ చేయట్లా, అయితే రాంబాబు గారు తప్పుడోడైనా అయి ఉండాలి, లేకపోతే ఈ తప్పుడు అంశాన్ని ఎవరైతే చేశారో ఆ తప్పుడు వాళ్ళు తీవ్రమైనటువంటి శిక్షణైనా అనుభవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల్ని గొర్రెలుగా భావిస్తూ, బానిసలుగా భావిస్తూ మేము ఏది చెప్తే అదే నమ్ముతారు. మేము మిమిక్రీ అంటే వినాలి, మేము అబద్ధం అంటే నమ్మాలి, మేము ఫేక్ అంటే నమ్మాలి, మేము గ్రాఫిక్స్ అంటే నమ్మాలి, కానీ అదే గ్రాఫిక్స్తో మేము మాత్రం ప్రభుత్వాన్ని నడిపిస్తాం, ఇదే సొల్లు కౌర్లు మేము జనాలకు చెప్తాం, వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పప్పు బెల్లాల్లా పంచిపెట్టి జనాల్ని మా బానిసలుగా ఊర కుక్కలుగా భావిస్తూ ఉంటాము. ఈ యొక్క ఆటలో విద్యావంతులు, విజ్ఞులు, ఉపాధ్యాయులు ఎంతోమంది బలి అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, శాసనసభని దేవాలయంగా పూజించేటువంటి వ్యక్తిగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తి, ఏది సుకన్య గారి అభిమాని, అంతకుముందు సుజనా గారి, సంజనా గారి అభిమాని అయినటువంటి రాంబాబు గారి యొక్క వ్యక్తిత్వం నాకు తెలుసు. కాబట్టి ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ప్రజానాయకుడు, అంటే ప్రజానాయకుడు అంటే అదేం కాదు బొక్క, అప్పుడెప్పుడో నేను పుట్టకముందు 1989లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ 2019లో ఎన్నాళ్ళకు ఒకసారి అయ్యాడు. ఈయన పెద్ద ప్రజానాయకుడు లాగా, రాజకీయ నాయకుడు లాగా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్పడానికి సొగగార్చుకుంటూ మీడియా ముందుకు వచ్చే ఈ సొల్లు రాజా ఇవాళ ఎందుకు రావట్లేదనేదే నా యొక్క సూటి ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ఈ అంశంలో అంబటి రాంబాబు గారు తప్పు ఉన్నదా లేదా, పార్ట్ త్రీ ఉన్నదా లేదా, ఉంటే ప్రజలు, అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఏకరగా వెయిట్ చేస్తున్నటువంటి పార్ట్ త్రీని బయటికి రిలీజ్ చేయాలి, రాంబాబు గారు విషయం ఏంటనేది తేల్చాలి.